భారతదేశము అత్యంత ప్రాచీన దేశము, ఎంతో విశిష్టమైన సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశం మన భారతదేశము. ఈరోజు మేము నెల్లూరు జిల్లా నుండి సుప్రసిద్ధ జైన మత కేంద్రమైన ఈ శ్రావణ బెలగొలకు రావడం జరిగింది. శ్రావణ బెలగొలలో ఉన్న ఈ బాహుబలి విగ్రహము ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం. ఇది జైన మతము మన దేశంలో ఒక ప్రాచీనమైన మత విశ్వాసము. జైన మత ప్రచారకులను తీర్థంకరులు అంటారు. 24వ తీర్థంకరుడు మహా ఉద్దమాన మహావీరుడు. ఈ జైన మత గురువుల యొక్క చరిత్రను, జైన మత యొక్క చరిత్రను, మన ప్రాచీన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి అధ్యయనానికి సరైన ప్రదేశము ఈ శ్రావణ బెలగొల. ఈరోజు మేము, నాతో పాటు మా ఉపాధ్యాయులు కొంతమంది, సందాని భాష గారు, భాస్కర్ గారు ఈ ప్రసిద్ధ జైన క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18వ తేదీని వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచీన, అత్యంత విశిష్టమైన గొప్ప చరిత్ర కలిగిన సాంస్కృతిక కట్టడాలను పరిరక్షించుకునే సందర్భంలో భాగంగా ఈ క్షేత్రాలను మేము సందర్శించడం జరిగింది. మన దేశంలో 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. గత 2 సంవత్సరాల కాలంగా నేను ఇప్పటివరకు 12 క్షేత్రాలను మా సహోపాధ్యాయులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చారిత్రక కట్టడాలు శ్రావణ బెలగొల, హలిబీడు, బేలూరును సందర్శించేందుకు రావడం జరిగింది. యునెస్కో గత 2023లో హొయసాల శిల్పశైలికి చెందిన హలిబీడును, బేలూరును వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. రేపు అంటే ఏప్రిల్ 18వ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం. ఇది కొన్ని వేల సంవత్సరాల కాలంగా ఆ కాలంలో జీవించిన శిల్పకారులు, కళాకారులు తమ మేధా సంపదను, సౌందర్య దృష్టిని కేంద్రీకరించి అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని, కళా సంపదను మనకు అందించిపోయారు. ఆ వైభవాన్ని కాపాడుకొని వాటి యొక్క విశిష్టతను భావితరాలకు తెలియజేయడం అనేది చాలా కీలకమైన అంశము. నేను ఒక చరిత్ర పాఠాలు, భూగోళ శాస్త్ర పాఠాలు బోధించే ఉపాధ్యాయుడుగా ఇటువంటి విశిష్టమైన చారిత్రక కట్టడాలను ప్రత్యక్షంగా చూసి వాటి యొక్క ఘనతను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ యాత్రలు చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇలాంటి యాత్రకు రావడం మాకు, మా ఉపాధ్యాయులకు చాలా సంతోషం కలిగింది.